హలో గైస్, రీసెంట్గా కొంతమంది ప్రో కబడ్డీ సీజన్ 10 కోసం తెలుగు టైటన్స్ సిద్ధార్థ దేశాయ్ని రిలీజ్ చేసి మిస్టేక్ చేసిందని చెప్పేసి కొన్ని వీడియోస్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఈ టాపిక్ పైన నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియో ద్వారా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. బేసిక్గా ప్రో కబడ్డీ సీజన్ 7 నుంచి కూడా తెలుగు టైటన్స్కి టాప్ పర్ఫార్మర్గా ఉన్నాడు సిద్ధార్థ దేశాయ్. అండ్ తెలుగు టైటన్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 7 నుంచి కూడా భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఇతని పైన పెట్టడం జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 7 కోసం సిద్ధార్థ దేశాయ్ని 1,45,00,000 తెలుగు టైటన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 8 కోసం ఇదే ప్లేయర్ని 1,30,00,000 పెట్టి వాళ్ళు తీసుకున్నారు. బట్ వాళ్ళ టీం రిజల్ట్స్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవని చెప్పుకోవాలి. ప్రో కబడ్డీ సీజన్ 7లో సిద్ధార్థ దేశాయ్ బాగా పర్ఫామ్ చేసినప్పటికీ మిగతా టీం అంతా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో వాళ్ళు ప్లే ఆఫ్స్కి కూడా రీచ్ అవ్వలేకపోయారు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 8లో కూడా తన ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా మొట్టమొదటి 3 మ్యాచ్ల్లో మాత్రమే సిద్ధార్థ దేశాయ్ ఆడాడు. మొట్టమొదటి 3 మ్యాచ్ల్లో టాప్ పర్ఫార్మర్గా ఉన్నప్పటికీ ఆ తర్వాతి మ్యాచెస్కి ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా దూరమయ్యాడు. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్కి ఎప్పుడూ కూడా పాజిటివ్ రిజల్ట్స్ రాలేదు సిద్ధార్థ దేశాయ్ సారథ్యంలో. సో ఒక చేంజ్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తెలుగు టైటన్స్ సిద్ధార్థ దేశాయ్ని రిలీజ్ చేసినట్టుగా నాకు అనిపిస్తోంది. ఏ టీంకైనా ఒక ప్లేయర్తో ఈక్వేషన్ సెట్ అవ్వనప్పుడు అతన్ని రిలీజ్ చేసి అతని స్థానంలో వేరొక ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే ఆ టీం యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఒక ప్లేయర్ ఒక టీం యొక్క ఈక్వేషన్లో ఫిట్ అవ్వకపోతే తను టీం చేంజ్ అయితే తన పర్ఫార్మెన్స్లో కూడా గ్యారంటీగా ఒక మంచి చేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే సిద్ధార్థ దేశాయ్ని తెలుగు టైటన్స్ రిలీజ్ చేసిందని నేను భావించడం జరుగుతోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని టెలిఫోన్కి ట్రై చేయండి.